సినిమా టైటిల్ చెప్పగానే ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ గురించే ఆరా తీస్తారు సగటు సినీ ప్రేక్షకులు. మూవీ కోసం కలిసికట్టుగా పనిచేసే 24 క్రాఫ్ట్స్ ని స్క్రీన్ పై చూపించేది ఆ ఇద్దరే. ఆ జంట మధ్య కెమిస్ట్రీ కరెక్ట్ గా వర్కౌట్ అయితేనే నిర్మాతలకు కాసులు పంట. అందుకే కొన్నాళ్ళు వెయిట్ చేసైనా సరే కాంబినేషన్ ని సెట్ చేసుకుంటున్నారు టాలీవుడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్. దీనిపై స్పెషల్ స్టోరీ. నిర్మాతగా పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న మూవీ బాద్షా. ఈ సినిమాలో ఎన్టీఆర్ తరఫున కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంతకు మునిపే వీళ్ళిద్దరూ కలిసి వంశీపాడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనంలో నటించి మెప్పించారు. ఇప్పుడు బాద్షా కోసం వీళ్ళిద్దరూ మరోసారి జత కట్టి హిట్ కొట్టాలనుకుంటున్నారు. అనుష్కల జంట సూపర్ సినిమా నుంచి కలిసి నటిస్తూ సూపర్ పేర్ అనిపించుకుంటున్నారు. డాన్, రగడ వంటి సినిమాల్లో కూడా కలిసి నటించి మెప్పించారు. ఇప్పుడు కొత్తగా వస్తున్న సోషియో ఫ్యాన్సీ చిత్రం ఢమరుకంలో కూడా ఇంకోసారి కనబడడానికి సిద్ధమయ్యారు. బాస్ చిత్రంలో నాగ సరసన యాక్ట్ చేసిన నయనతార కూడా దశరథ్ రూపొందిస్తున్న లవ్ స్టోరీలో నాగార్జున లవర్ గా నటిస్తోంది. ఉష్టిపడి ఉన్న పాట మేలు కొండ రీతి కదా, వెంటపడి నిజంత కోరిన కోరికేందో నెమ్మదిగా నెమ్మదిగా నీతో నేనే తెలిసిందా. ఈ మధ్యనే చిన్న సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్స్ రేష్మా, నందితలు కూడా మళ్ళీ ఆ హీరోలతోనే నటిస్తూ హిట్ కాంబినేషన్ అనిపించుకోబోతున్నారు. నీకు నాకు చిత్రంలో హీరో ప్రిన్స్ తో కలిసి నటించిన నందిత మళ్ళీ బస్టాప్ చిత్రంలో మరోసారి ప్రిన్స్ తో జత కడుతోంది. ఈ రోజుల్లో సినిమాలో శ్రీతో కలిసి ఆడిపడిన రేష్మా కూడా ఇంకోసారి లవ్ సైకిల్ చిత్రంలో శ్రీ సరసన కనబడబోతుంది. సినిమాలన్నీ మంచి ఓపెనింగ్స్ రాబట్టుతుండటంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కళకళలాడుతోంది. ముచ్చటైన జంట 3 సార్లు చూడటానికైనా ప్రేక్షకులు రెడీగా ఉన్నారనడానికి ఈ హిట్ కాంబినేషన్సే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్.